Padmanabha Amavari Alayamlo Dasara Sharannavaratri Mahotsavalu Garanga Jarugutunnayi. Ee Utsavallo Bhaganga Moodava Rojaina Mangalavaram Amavaru Sri Annapurna Devi Alankaranalo Bhaktulaku Darshanam Icharu. Tellavarujamu Nundi Alaya Archakulu Pratyeka Poojalu Jarpaaru. Ade Vidhanga Samuhika Kunkuma Poojalu Nirvahincharu. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీన అమ్మవారికి అద్దాల గదిలో ఊంజల సేవ జరుపుతామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మన జగద్గురు పట్టణంలో పట్టణానికి వచ్చిన వెంకటేశ్వరుడి శ్రీ గంగామ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజుగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ తర్వాత అవతార పూజా కార్యక్రమాన్ని సమాప్తి చేసుకుని సామూహిక పూజా కార్యక్రమాన్ని ముగించుకుని అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి అన్నపూర్ణ హోమం జరుగుతుంది. అలాగే ఈరోజు రాత్రి శ్రీరూపాదేవి గారికి పూజ కూడి జానపద కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే రేపు బుధవారం మహాలక్ష్మి అవతారంతో అమ్మవారి కొలువుకి ఉంటారు. కనుక బుధవారం రోజు అనగా రేపు అమ్మవారి మహాలక్ష్మి స్వరూపంతో ఘన కనక వస్తు వాహనాలతో స్వర్ణ శోభితమైనటువంటి రజిత శోభితమైనటువంటి విశేష అలంకారంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి దర్శనపోతున్నారు. మహాలక్ష్మి దేవి గారు ప్రాతకాలం నుండి అవతార పూజ కార్యక్రమాలు అలాగే మహాలక్ష్మి పూజ సామూహిక కుక్క పూజ కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే రేపు రాత్రి 7 గంటలకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మహాలక్ష్మి అమ్మవారిని అద్దాల మండపంలో ఊజిల సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పుష్పయాగ కైంకర్య ప్రసాదాన్ని మీరందరూ కూడా తీసుకుని పరిహారాన్ని పొందవలసిందిగా తెలియ